ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ కారు కూతలపై తెలంగాణ సమాజం బగ్గు ఉన్నది నాడు తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించి నేడు అమర్ల బలిదానాల గురించి మాట్లాడడం సిగ్గనిపించడం లేదా అని నిలదీసింది తెలంగాణ ప్రకటన చేస్తే భోజనం మానేశానని రాష్ట్ర ఏర్పాటుపై అక్కసు వెల్లగెక్కిన పవన్ నేడు తెలంగాణపై ప్రేమ ఒలకబోస్తున్నారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్న బీజేపీ జనసేన అభ్యర్థులు బుధవారం వరంగల్లో ఏర్పాటు చేసిన ప్రచార సభలో పవన్ కళ్యాణ్ అడ్డగోలుగా మాట్లాడటంపై తెలంగాణ సమాజం వ్యక్తం తెలంగాణలో బలిదానాలు ఇప్పుడే రాష్ట్ర ఉద్యమంలో పిల్లలు పిట్టల్లా రాల్తుంటే ఎక్కడికి పోయావు నాడు సమైక్య పాలకుల పంచన చేరి తెలంగాణను వ్యతిరేకించలేదా మీకు ఇప్పుడు మాత్రం తెలంగాణ కావాల్సి వచ్చిందా అంటూ తెలంగాణ ప్రజలు నిలదీస్తున్నారు తెలంగాణలో పాలన అంటూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అద్భుతంగా పురోగమిస్తుందని గతంలో కీర్తించిన అదే నోటితో అవినీతి కమిషన్ల రాజ్యంపై అనడంపై అది నోరా తాటిమట్ట అని ఫైర్ అవుతున్నారు ప్రధాని మోదీతో జతకట్టగానే అభివృద్ధి తెలంగాణ కమిషన్ల తెలంగాణగా మారిపోయిందా అని నిలదీస్తున్నారు బీజేపీ బాటలో నడుస్తున్న పవన్ తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని చూడాలని ఉందనడంపై నెటిజన్లు జోకులు సెటైర్లు పేలుస్తున్నారు బీసీగా ఉన్న నువ్వు ముందు ఏపీలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకో ఆ తర్వాత తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడు అంటూ చురకలంటిస్తున్నారు ఏపీలో ఏ పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ తనకు తాను ముఖ్యమంత్రి అవుతానని ధైర్యంగా చెప్పుకోలేని పవన్ తెలంగాణలో ముఖ్యమంత్రి గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేస్తున్నారు పచ్చని తెలంగాణలో మళ్లీ చిచ్చు పెట్టేందుకు సమైక్యవాదుల తరపున కుట్రలు చేస్తున్నావా అని నిలదీస్తున్నారు ఇలాంటి కుట్రలను తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని హెచ్చరిస్తున్నారు